ఆయన చూసి రాజకీయాలు రావడం జరిగింది ఇలా మీరు అన్నట్టు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మనకి విజయనగరం జిల్లాలో ఒక భాగంగా ఉండేది ఇప్పుడు ప్రత్యేక జిల్లాగా ఏర్పడింది మాన్యం జిల్లాగా మాన్యం జిల్లాగా వచ్చింది ఒక జిల్లా నుంచి ఒక నియోజకవర్గంలోన ఒక ఇన్ఛార్జిగా రావడం అంటే టీడీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న అదొక పెద్ద సర్కిల్ ఉండాలి ఒక వారిది ఎవరో ఒకరు ఉండాలి అలాగ వారిది ఎవరైనా ఉంటారు మీకు బాబు నాలో ఏం నచ్చిందో తెలియదు బట్ ఈ సాడ్ ఐ ఫౌండ్ సంథింగ్ యూ ద సేమ్ వర్డ్స్ అని చెప్తున్నాను ఐ ఫౌండ్ సంథింగ్ ఇన్ యూ ఐ వాంట్ టు సీ బిగ్ ఇన్ ద పొజిషన్ ఐ వాంట్ టు సీ ఇన్ టు ద పాలిటిక్స్ సో ఆ రెండు పదాలే చెప్పారు నేను కూడా యాక్సెప్ట్ చేశాను దేవుడు వరం ఇచ్చినట్టు సో నా ఊరికి నా నియోజకవర్గానికి నన్ను పంపించి నాతో సేవ చేయించుకోవాలని ఆయన చెప్పారు మీ అందరికీ తెలిసిందేమో నిండు సభల్లో దాదాపు యాభై నుంచి అరవై వేల మంది ఉన్నారు అక్కడ కూడా ఒకటే మాట చెప్పారు వొనే విజయచందన్ పంపిస్తున్నాను ఈయన ద్వారా నలభై సంవత్సరాల నుంచి ఇంకా జటిలంగా ఉంటూ సమస్యను క్లియర్ చేయలేన జంజావతి ప్రాజెక్ట్ని క్లియర్ చేస్తాను కంప్లీట్ చేస్తాను అన్నారు తోటపల్లి నుంచి ఈ జంజావతికి అనుసంధానం చేస్తూ నా నియోజకవర్గమే కాకుండా చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గ పొలాలకి రైతులకి హెక్టార్ల పొలాన్ని తడపడానికి అంటే నేనైతే గర్వంగా చెప్పుకోవచ్చు నా నియోజకవర్గంలో నా చివరి పొలం వరకు నా రైతుకి నీరు అందే విధంగా ఉపయోగపడే విషయంగా చెప్పారు బాబు గారు సో అంతకంటా ఇంకేం కావాలి సార్ అంటే ఇప్పుడు టికెట్ కన్ఫర్మ్ అయిపోయినట్టు అని మీతో పాటు మిగతా కూడా ఉన్నారు ఉన్నారంటున్నారు వాళ్ళు పోటీ పడడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు ఒక దాదాపు ఒక మూడు నాలుగు అప్లికేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ పరిస్థితులు మీరు ప్రచారానికి ప్రారంభించారా లేకపోతే ఉందా వచ్చే నుంచి ఇంకా ఒకటే పని పదమూడు గంటలు పనిచేస్తున్నాను పదమూడు గంటలు సరిపోవట్లేదు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి నా డే స్టార్ట్ విత్ ఫైవ్ థర్టీ సిక్స్కి నేను ప్రజల్లో ఉంటాను మార్నింగ్ వాక్తో స్టార్ట్ అవుతుంది అప్పటి నుంచి గ్రీఈవెంట్స్ చూసుకుంటూ నియోజకవర్గం మొత్తం తిరిగేయడం జరిగింది సెకండ్ రౌండ్ ఆఫ్ ఇప్పుడు నేను వెళ్తున్నాను ఒకసారి మొత్తం అంత సుడిగాలు పర్యటన చేశాను ఇప్పుడు గడప గడపకి వెళ్తున్నాను ఇలాగ రెండు వేల పద్నాలుగులోన జనరల్గా ఉండే నియోజకవర్గంగా ఉండేది జగదీష్ గారు ఉన్నారు రెండు వేల పంతొమ్మిది సంబంధించి చిరంజీవులు వీళ్ళిద్దరు వైఫల్యమే